ఈరోజు రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకే లొల్లి జరుగుతుంది అది ఏంటంటే ఈ రాష్ట్రానికి రాజధాని జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత లేదా అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతికి 33,000 ఎకరాలు రైతులు త్యాగం చేశారు ఇచ్చారు రాజధాని కట్టడానికి అని సభలో చర్చ జరిగితే ఆ సభలో జగన్ మోహన్ రెడ్డి అపోజిషన్ నాయకుడిగా చాలా మంచి కార్యక్రమం 33,000 ఎకరాలే కాదు 50,000 20,000 ఎకరాలు కావాలి అని కూడా చెప్పి నేను దీన్ని పూర్తిగా సమర్థిస్తున్నానని సభాముఖంగా చెప్పడం జరిగింది ఒక అపోజిషన్ నాయకుడిగా నేను ఇవాల జగన్ మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా మీరు చట్టసభలు అంటే మీకు గౌరవం ఉందా లేదా మీరు అపోజిషన్ నాయకుడిగా ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యారు చట్టసభల్లో మీరు ఇచ్చిన హామీని ఒప్పున్న అమరావతిని రాజధానిగా ఒప్పున్న తర్వాత ఈ రోజు మీరు కాదంటున్నారంటే మీకు చట్టసభల పట్ల నమ్మకం లేదు విశ్వాసం లేదు ఆ చట్టసభల్లో మీరు ఇవాల ముఖ్యమంత్రిగా ఉండే హక్కు కూడా మీకు లేదని నేను తెలియజేస్తున్నా ఎందుకు ఏ అవసరం వచ్చింది ఆనాడు చంద్రబాబు గారు ఉన్న స్థలంలో తక్షణమే పరిపాలన సాగించాలని సెక్రటరేట్ కట్టి ముఖ్యమంత్రి కార్యాలయం కట్టి అనేక సౌకర్యాలు కల్పిస్తే మీరు దాన్ని ఉపయోగించుకోకుండా మొదట్లో ఒప్పుకొని ఏదైనా అంటే అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ అంటే చట్టం మీ ప్రభుత్వం ఎంక్వైరీలు వేశారు కదా మీరు కోర్టు కూడా చెప్పడం జరిగింది ఎక్కడ ఇన్సైడ్ ట్రేడింగ్ జరగలేదని మీరు ఉన్నది ఇవాళ ఏదైతే విశాఖపట్నం రాజమండ్రి లగాయత్ శ్రీకాకుళం దాకా ఉత్తరాంధ్ర అంతా దోచుకుందామనే ఆలోచనతో మూడు రాజధానీలు అంటున్నారు తప్ప ఇంకొక ఆలోచన మీలో కనిపించలే నాకు ఇప్పటికే చాలా విజయసాయి రెడ్డి గారు కుటుంబం విజయసాయి రెడ్డి గారు బ్రహ్మాండంగా దోచుకుంటున్నారు నేను ఒకటే ధర్మాన ప్రసాద్ గారిని బొత్స సత్యనారాయణ గారిని అడుగుతున్నా మీరు తరాల తరాలుగా మంత్రులుగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఉత్తరాంధ్రకి మీరు ఏం చేశారు ఆనాడు మీరు ఎందుకు చేయాలా ఏమి ఏదైనా ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పుడు కానీ అభివృద్ధి జరిగిందంటే అది చంద్రబాబు గారి నాయకత్వంలో జరిగింది తప్ప మీ వల్ల ఒక్క గమెల మట్టి రాష్ట్రంలో ఇలా ఇవాళ ఉదాహరణకు విజయవాడ తీసుకోండి మూడు ఫ్లైఓవర్లు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినాయి తప్ప మీరు చేయగలిగింది ఏం లేదు చేసింది ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి ఎంత అబద్ధాలు మాట్లాడుతున్నారంటే నిన్న సభలో చూశాను నేను పుష్కలంగా నిధులు ఉన్నాయంట మరి మీ ఇంట్లో దాచారా లేదంటే కడపలో దాచుకున్నారా పుష్కలంగా నిధులు ఉంటే ఏదైతే మైనార్టీ సోదరులకి బడ్జెట్లో కేటాయించారో ఆ డబ్బంతా ఏం చేశారు ఏదైనా ఒక పైసా ఖర్చు పెట్టారా ఏదైనా సమాధులకి ఒక రూపాయి ఇచ్చారా మసీదులకి ఏమైనా ఇచ్చారా చివరికి దులన్ పథకం కూడా తీశారు డబ్బులుంటే ఎందుకు తీసేస్తున్నారు మీరు ఓ పక్క పెన్షన్లు సరైన పద్ధతిలో ఇవ్వట్లా ఇవాళ ఎన్జిఓస్ పోరాడుతున్నారు పాత పద్ధతిలో ఇవ్వాలని ఎవరు చేశారు డబ్బు పుష్కలు ఉంటే మీరు తినేశారా లేదా పులివందల్లో పెట్టారా ఏం చేశారు అబద్ధాలు అన్ని చోట్ల అప్పులు కార్పొరేషన్ డబ్బులు మీ దాంట్లో మీ ప్రభుత్వం తీసేసుకుంది అట్టాగే పంచాయతీ డబ్బులు తీసుకుంది ఏ శాఖలో డబ్బులు వదిలారు మీరు ఇవాళ మీరు వచ్చి 97% మేనిఫెస్టోలో పనులు చేశారంటున్నారు ఒకసారి మాకు లిస్ట్ ఇవ్వండి మీరు ఏం చేశారు మద్యపాస నిషేధం ఎత్తేస్తా అన్నారు చేస్తా అన్నారు ఏది మెడ వంచైనా ఇవాళ సపరేట్ రాష్ట్రం కోసం ఇది చేస్తా అన్నారు స్టేటస్ అది లేదు మీరు వెళ్ళి మెడ వంచారు రెండోది పోలవరం పెండింగ్లో ఉంది స్టీల్ ప్లాంట్ పరిస్థితి అట్ట ఉంది ఏది చేశారు మీరు ఒకటి చెప్పండి ఏదో కురతనంగా కాలక్షేపంగా పరిపాలన చేస్తున్నారు ఇవాళ 33,000 ఎకరాలు ఇచ్చి రాష్ట్రంలో ఉన్న 5-5.5 కోట్ల ప్రజలు ఎంతో ఆవేదన బాధ చెందుతున్నారు ఆ రైతుల పరిస్థితి ఏంటి ఇల్లు వాకిలి పిల్ల తెల్ల అందరినీ వదిలేసి చదువు పిల్లలు మానేసి తమ వారు రాజధాని కోసం స్థలాలు ఇచ్చి బాధపడుతున్నారు ఇవాళ వాళ్ళు మొన్నటిదాకా తిరుపతి దాకా పాదయాత్ర చేశారు మళ్ళీ ఉత్తరాంధ్ర అరే
असल वाल बुद्धि ज्ञान रोसम चीम उदा इंत अबद्धाली उत्तरांध्र की चिच्चु बेड़ता राष्ट्र चिच्चु बेड़ता वाल रो चीर चिच्चु बेड़ा तेलुगुदेश पार्टी आना उम्मीद राष्ट्र यानी यानी चंद्रबाबु गारु विशाखपट तो श्रीकाकुळम दाका ब्रह्मांड अभिवृद्धि कार्यक्रम रैतुल कोसम రైతులు తమ ఆందోళన కోసం తమ డిమాండ్ల కోసం తెలుతుంటే చమ్మ అరే ఇంకొంచెం నాకు ఆశ్చర్యం ఏంటంటే అపోజిషన్ ఉండగా చంద్రబాబు పేరు పట్టుకొని అధికారంలోకి వచ్చారు ఇవాల అధికారంలోకి వచ్చినా కూడా ఉదయం సూర్యుడు ఉదయం నుంచి రాత్రి పనుకునేదాకా చంద్రబాబు పేరే చెప్తారు సిగ్గులేదా మీకు మూడు సంవత్సరాలు దాటింది ఇవాల ఇంకా చంద్రబాబు పేరు చెప్పుకునే బతుకుతున్నారు మీరు అంటే మా నాయకుడు ఎంత గొప్ప నాయకుడో మీరు అర్థం చేసుకోవాలి మీకు అవసరం ఉంది అధికారం వచ్చేసింది కదా మూడు సంవత్సరాలు దాటిపోయిన ఇంకా చంద్రబాబు 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 ఏంటి ఈ పరిస్థితి రాష్ట్రంది ఏది నమ్మాలా చట్టసభల్లో మాట నిలుకోలేని ముఖ్యమంత్రి మాట ప్రజలు నమ్ముతారా ఈ 5 కోట్ల ప్రజలు నమ్ముతారా అని అడుగుతున్న వైసీపీ నాయకులకి ఏంటి మీరు చేస్తుంది పచ్చి అబద్ధాలు మీరు చేసుకుంటున్నారు ట్రేడింగ్ ను ఇన్సైడ్ ట్రేడింగ్ ను అవుట్ సైడ్ ట్రేడింగ్ విజయనగరం కాని విశాఖపట్నం దాకా దోచుకుంటున్నారు ఇష్టం సరిగా ఇస్కా అమ్మేస్తున్నారు మైస్ చేస్తున్నారు వైన్ షాపులు నడుపుతున్నారు మన్నర్ దాకా టికెట్లు అమ్ముతా అన్నారు మోసం కూడా మేమే అమ్ముతా అన్నారు ఇంకేమే అమ్ముతారా నాయన మీరు మా నాలికేసి భూమి మీద ఉన్న మట్టి కూడా తినేస్తున్నారు మీరు ఏం చేసింది మీరు చెప్పండి ఫలానా చేశాం మేమని ఒక్క పని ఏదైనా రాజుల పరిపాలన ప్రజాస్వామ్యం ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త ఏం కాదు ఈ రాష్ట్రంలో ఎవడు చేయని అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన ఆయన బాధ ఆవేదన ఒకటే ఈ రాష్ట్రం తెలుగు ప్రజలు ఏమైపోతారు ఈ ఏంటి పరిస్థితి లేదా విశాఖపట్నంలో నాలుగు బిల్డింగులకి వైసీపీ రంగేసి విజయవాడ నగరంలో నాలుగు రంగులు వేస్తే డెవలప్మెంట్ అంటారా కొత్త ఆదాయం రావాలి ఈ రాష్ట్రం బాగుపడాలంటే కొత్త ఆదాయం రావాలి చంద్రబాబు గారు దూరపు ఆలోచనతో కష్టాలైనా సరే ఈ రాష్ట్రానికి కొత్త ఆదాయం రావాలని కొత్త ఊరుని తయారు చేసి ఒక బ్రహ్మాండమైన వాతావరణం తయారుగా చేసి దేశంలోతో పాటు ప్రపంచంలో పేరు పొందాలి ఈ రాష్ట్రానికి అని అమరావతి పెట్టే ఈ యాదవులు దాన్ని ఆలమరి చేస్తున్నారు ఎంత యాదవులు అంటే సిగ్గు లజ్జ లేదు వీళ్ళకి రోసం అంతకన్నా లేదు ఏదో రౌడీజం చేస్తానంటారు పోలీసు వాళ్ళు అడ్డం పెట్టుకొని అది రౌడీజం అనరు రెండో భాష నేను మాట్లాడను మీలాగా ఏంటి రాష్ట్ర పరిస్థితి ఎంత అధ్వానంగా ఉంది టాపీ వాడికి టాపీ పని లేదు రాడ్ బెండర్కి రాడ్ బెండింగ్ పని లేదు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు ఈ అమరావతి గురించి మీకు ఎందుకు అంత పట్టుదల 10,000 కోట్లు పెడితే విశాఖపట్నం సరిపోద్దంట ఎక్కడ పెడతావు 10,000 కోట్లు రంగులు వేయటానుగా రంగులు వేస్తే ఆదాయం వస్తుందా రాష్ట్రానికి లేదా 10 బిల్డింగ్లు విశాఖపట్నంలో విజయవాడలో పరిపాలిస్తే ఆదాయం వస్తుందా ఏం నేరం చేశారండి రైతులు నీ ఆస్తిలో నువ్వు నీ కుటుంబంలోనే ఒక ఆస్తి ఇవ్వటానికి ఒప్పుకోవు ముఖ్యమంత్రి గారు మరి 33 ఎకరాలు వాళ్ళు దానం చేసి త్యాగాలు చేసి రాజధాని కోసం ఇస్తే వాళ్ళు ఈ రకంగా ఇబ్బందులు పడుతుంటే ఆ పాపం నీకు ఊరుకునే పోదు రాజశేఖర రెడ్డి కొడుగ్గా నీకు జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నా నేను ఈ పాపం త్వరలోనే భగవంతుడు చూపిస్తాడు నీకు ఆ పిల్ల జల్ల రైతులు మహిళలు ఎంత బాధపడుతున్నారండి అన్నం లేక నీళ్ళు లేక స్నానాలు గదులు లేక మీ పోలీస్ జులుము ఇదేమన్నా న్యాయమా ముఖ్యమంత్రి అంటే ఎవరండి 5-5.5 కోట్ల ఒక కుటుంబంలో అనే బాధ ఉంటే ముఖ్యమంత్రి తక్షణమే మంత్రులను పంపించో అధికారులను పంపించో లేదా స్వయం ఆయన వెళ్ళో ఆ సమస్య పరిష్కారం చేయాలా ఈయన ప్యాలెస్ ఏవో కట్టుకొని రోజుల్లో కొట్టేసి ప్యాలెసు ఆ రోడ్లన్నీ బ్లాక్ చేసేసి నువ్వు ఉండావే ఇంట్లో నుంచి బయటికి రావే ప్రజల సమస్యలు నీకేం తెలుస్తాయి
కాబట్టి దీని రాష్ట్ర ప్రజానికం గ్రామాల్లో ఉన్న ప్రజలకు కూడా మనవి చేస్తున్నా నేను మీలో మార్పు రావాలి మా పోరాటం ప్రజల కోసం మా పోరాటం సాగుతుంది మీ సహకారం కావాలి మీరు వాస్తవాలు తెలుసుకోండి రైతులు చేసిన పాపం ఏంటి అన్యాయం ఏంటి రాజధాని కోసం భూమి ఇచ్చి బాధపడాల్సిన అవసరం ఈ రాష్ట్రంలో ఉంటే ప్రజలు ఎందుకు స్పందించట్లా గ్రామాల్లో ఉన్న ప్రజలు స్పందించాలి మీరు పోరాడాలి జగన్ మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పాలి వైసీపీ నాయకులకు బుద్ధి చెప్పాలి ఈ మూడు సంవత్సరాల్లో ఏ నియోజకవర్గాలైనా ఈ రాష్ట్రంలో ఎక్కడైనా గమేళా మట్టి వేశారా గమేళా సిమెంట్ అయినా పని చేశారా ఎక్కడ చూపించమనండి 97% చేశారన్నారు ఒకసారి వైట్ పేపర్ ఇష్యూ చేయమనండి ఇటువంటి పరిపాలన నా రాజకీయ జీవితంలో 27 సంవత్సరాలు ఎప్పుడు చూడలా దరిద్రంగా ఈ రాష్ట్రాన్ని దరిద్రం పట్టించారు భ్రష్టు పట్టించారు రాజధాని లేకుండా ప్రపంచంలో ఏ రాష్ట్రమైనా ఉందండి సిగ్గు లేదండి వీళ్ళకి ఏదో మాట్లాడతారు వీళ్ళు గాలిలో గెలిచిన వాళ్ళు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారు మళ్ళీ ఇన్ని సీట్లు వస్తాయని మన్న గాలిలో మీరు ప్రజలకు అబద్ధాలు చెప్పి నమ్మించి గాలిగా వచ్చింది రేపు ఈ గాలి ఉండదో చూస్తుండండి తమాషా ఇంకా 1.5 ఇయర్లో త్వరలోనే మీరు ఇంటికి వెళ్ళే రోజులు తొందరలోనే ఉన్నాయి కాబట్టి ప్రజల్ని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా ముఖ్యంగా గ్రామ ప్రజలకి మీలో మార్పు రావాలి రైతులు మహిళలతో పాటు పిల్లలతో పాటు వాళ్ళ భర్తలతో పాటు అన్నీ వదిలేసి రాజధాని కోసం పాదయాత్ర చేస్తున్నారు మీరు కూడా వాడికి తోడ్పాటు ఉండండి అన్ని కులాల మతాల వాళ్ళు కూడా తోడ్పాటు ఉండాలి ఎందుకంటే వాళ్ళు త్యాగం చేసిన వాళ్ళు రాజధాని కోసం వాళ్ళకి మనం గౌరవించుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది గ్రామాల్లో ఉన్న ప్రజలు కూడా మారాలి ఎన్ని బాధలు పడుతున్నారండి మన నీళ్ళు వచ్చేసి వర్షాలు వస్తే కనీసం వైసీపీ నాయకులు ఏదైనా హెల్ప్ చేశారా వాళ్ళకి సహాయం చేశారా ఏదో డబ్బులు పుష్కలంగా ఉన్నాయంటున్నాడు మరి ఎందుకు ఆర్బీఐ ద్వారా బాండ్లు అమ్ముకుంటున్నావు పదే పదే వెళ్ళి కేంద్రంలో బతిలు పాల్గొంటున్నావు ఏది స్పెషల్ స్టేటస్ కోసం మోడీ మెడ వంచేనా నేను తెస్తానన్నావు నువ్వు వెళ్ళి మెడ వంచేసి కాళ్ళు పట్టుకున్నావు ఏ మాట నీది నమ్మేది ప్రజలు కాబట్టి దయ ఉంచి రైతుల కోసం ప్రజల్లో గ్రామాల్లో మార్పు వచ్చి వాళ్ళకి తోడ్పాటు ఉండమని మనవి చేస్తూ సెలవు తీసుకున్నాం.